ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఒకప్పుడు చాలా బాగా బతికి, అంటే బ్రతికి చెడ్డవాళ్ళు అని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం, అంటుంటారు. అంటే ఒకప్పుడు చాలా బాగా బతుకుతారు, బతికి ఇప్పుడు అధోగతి పాలవటము అని అంటే, ఎవరైనా సరే కష్టపడి సుఖపడచ్చు, కానీ సుఖపడి కష్టపడటము అని అంటే మనసుకు కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ అనుకోకుండా ఎందులోనైనా నష్టపోవటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు మళ్ళీ పూర్వ వైభవం రావాలి అనంటే ఏం చేయాలి అనంటే, దానికి మీరు చేయవలసిందల్లా చాలా చాలా సింపుల్ పరిహారము. ఇది విశ్వాసంగా మీరు ఆచరించండి చాలు, తప్పకుండా మళ్ళీ మీకు ఇంతకు మునుపు మీరు ఎలా అయితే భోగభాగ్యాలతో బతికారో అలాంటి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. దానికి షష్ఠీ తిథి అని చెప్పేసి వస్తుంది, అంటే నెలకి 2 సార్లు వస్తుంది, శుక్లపక్షము బహుళపక్షము. అలా షష్ఠి తిథి నాడు నాగదేవతకి పాలతో అభిషేకం చేసి రండి. మీరు చేయాల్సిందల్లా సింపుల్ పరిహారం, 27 షష్ఠీ తిథులు అంటే నెలకి 2 సార్లు వస్తాయి షష్ఠీ తిథులు. అలా 27 షష్ఠీ తిథులు కావాలి మనకి. అలా 27 షష్ఠీ తిథులు మీరు నాగదేవతకి చక్కగా పాలు పోసి రండి. ఈ లోపుగానే అన్నమాట, 27 షష్ఠీ తిథుల లోపుగానే మీకు మళ్ళీ పూర్వ వైభవము అనేటువంటిది తప్పకుండా వస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.